హాయ్, నమస్తే అందరికీ. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా నోరు నుంచి పచ్చి మామిడికాయ తురుముతో పులిహోర ఎలా చేయడం అనేది చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మనము పులిహోర నిమ్మకాయ చింతపండుతో చేస్తూ ఉంటాం కదా, దానికి బదులుగా ఈ సీజన్లో దొరికే మామిడికాయతో పులిహోర చేస్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసము. ఇక మనకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చక్కగా. ఫస్ట్ మనం రైస్ అయితే తీసుకోవాలి. రైస్ తీసేసుకొని చక్కగా వాష్ చేసుకునేద్దాము. రెండుసార్లు వాష్ చేసేసుకొని అందులోకి వాటర్ వేసుకొని చక్కగా మనం టేస్ట్కి కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఎందుకంటే రైసు చక్కగా పలపలాని బాగొస్తుంది అనమాట, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసే దానివల్ల. ఇలా కుక్ చేసి పెట్టేసుకుందాము రైస్ అయితే. ఇంకా చక్కగా మామిడికాయ తీసేసుకొని పైనుండే పొట్టు ఉంది కదా, ఆ చెక్క చక్కగా పీలర్తో తీసేసుకొని ఇలా తీసేసుకొని తురిమేసుకుంటే సరిపోతుంది. ఇలా తురిమేసుకొని పెట్టేసుకుందాము చక్కగా. ఇంకా పోపు పెట్టేసుకున్నామంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇక స్టవ్ అంటే చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది, ఎందుకంటే పులిహోరకి, ఈ పులిహోరనే కాదు ఏ పులిహోరకి కూడా ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అందులోకి పల్లీలు అయితే యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కినాక మీకు ఎంత ఇష్టమైతే అంత వేసుకోండి పల్లీలు. పులిహోరలో అక్కడక్కడ ఈ పల్లీలు పంట కింద తగిలితే చాలా బాగుంటుంది. ఇంకా పోపు దినుసులు కూడా కొంచెం ఎక్కువే యాడ్ చేసుకుందాము, బాగుంటుంది. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు పల్లీలు. ఇందులో జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది, నేనైతే వేయట్లేదు. జీడిపప్పు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని కొద్దిగా మగ్గనిస్తే స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టేసుకొని సన్నని మంటలో చక్కగా మగ్గనిచ్చినాక అందులోకి కరివేపాకు రెబ్బలు 2 రెమ్మలు వేసేసుకుందాము. యాడ్ చేసుకొని కొద్దిగా మగ్గనిచ్చినాక కొద్దిగా పసుపు పొడి, టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పు. ఉప్పు మాత్రము ఆల్రెడీ మనం రైస్లో వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. ఇంకా ఇంగవ కొద్దిగా, మెంతుపొడి కొద్దిగా, ఒక చిటికుడు చిటికుడు వేసేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఇందాక మనం పచ్చిమామిడికాయ తురుమి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమామిడికాయ తురుమిని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని చక్కగా మనకు ఈ పచ్చి వాసన పోయేంత వరకు స్లో ఫ్లేమ్లో కొద్దిగా మగ్గనిద్దాము. 1 ఆర్ 2 మినిట్స్లో చక్కగా మగ్గిపోతుంది, ఆయిల్ అనేది వదిలేస్తుంది. అప్పుడు చక్కగా మనకు మగ్గిపోయినట్లుగా తెలుస్తుంది. ఇంకా చక్కగా పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూడండి చక్కగా రెడీ అయిపోయింది. ఇక రైస్ అయితే ఆరబెట్టేసుకున్నాం కదా, ఈ పులిహోర అందులోకి యాడ్ చేసుకుందాం. ఇలా పలపలాని ఉండాలి రైస్ అయితే. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటే చక్కగా రైస్ అనేది ఇలా పలపల అనేది వచ్చేస్తుంది, రైస్ని బట్టి ఉంటుంది. ఇంకా పులిహోర కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే కొద్దిగా పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు. అందుకనేసి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మనకు పక్క కొలతలే అవసరం లేదు, తెలియని వాళ్ళు కూడా చక్కగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా మిగిలితే కానీ మనం పక్కకు పెట్టేసుకోవచ్చు. మళ్ళీ వేడన్నం లేక చక్కగా వేసుకొని తినచ్చు, స్కోర్ చేసుకొని చాలా అయితే బాగుంటుంది. ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో మనకు పచ్చి మామిడికాయలు అయితే దొరుకుతాయి కాబట్టి చక్కగా ఇలా రకరకాలుగా చేసుకుంటుంటాం కదా, ఈ రకం కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్.